రంగస్థలం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం 10వ రోజులోకి అడుగు పెట్టింది. ఇక ఈ 10 రోజుల్లో అనేకమైన టాలీవుడ్ రికార్డ్స్ దాటేసేసి సరికొత్త నాన్ బాహుబలి కేటగిరీలో మొదటి ప్లేస్లోకి వచ్చేస్తూ ఉంది. ఇక రానున్న రోజుల్లో ఇంకా అనేక టాలీవుడ్ రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది. ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందంటే అంత వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ మెగా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ మామూలు స్టార్ కాలేదు, నట శిఖరానికి ఎక్కాడు. ఇక రామ్ చరణ్ ఈ సినిమాతో డబుల్ టర్న్ కొట్టాడు. ఇక్కడ డబుల్ టర్న్ అంటే ఒక డౌట్ వస్తుంది మీకు. మామూలుగా క్రికెట్లో వాడుతూ ఉంటారు డబుల్ టర్న్ అని. కొంతమంది విధ్వంసకరమైన బ్యాట్స్మెన్స్ ఉంటారు, అంటే సెహ్వాగ్, రోహిత్ శర్మ, ధనాధన్ ధోని, దినేష్ కార్తిక్, ఇట్లా కొంతమంది విధ్వంసకర బ్యాట్స్మెన్లు ఉంటారు. వారి బ్యాట్ నుంచి జాలువారిన డబుల్ సెంచరీని డబుల్ టర్న్ అంటూ ఉంటారు. ఇక్కడ దినేష్ కార్తిక్ గురించి చెప్పుకున్నాం. దినేష్ కార్తిక్ 200 రన్స్ కొట్టలేదు కదా అని. అయితే శ్రీలంకలో జరిగిన నిదాస్ ట్రోఫీలో చివరి మ్యాచ్లో ఎలా ఆడాడు మీకు తెలుసు. విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. కేవలం 8 బాళ్లలోనే 29 రన్స్ కొట్టి దుమ్ము దులిపేశాడు. ఈ కోవకే చెందినవాడు రామ్ చరణ్. ఇక్కడ డబుల్ టర్న్ అంటే 200 కోట్ల క్లబ్. 200 కోట్ల క్లబ్లో చేరబోతున్న రామ్ చరణ్ అనేది డిసైడ్. ఇప్పటికే 180 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని అంటున్నారు. ఇక 150 కోట్లని అఫీషియల్గా ప్రకటన చేశాడు 6 రోజులకే ఉమర్ మూవీ క్రిటిక్స్ ఉమర్ సందు. ఇక ఇప్పుడు అందరి చూపు రంగస్థలం వైపు పడింది. ఇక రానున్న రోజుల్లో ఇట్లాగే స్టడీగా కలెక్షన్స్ కొనసాగితే దుమ్ము దులుపుతుందని. ఇక 8వ రోజే టోటల్గా ఏపీ తెలంగాణ నుంచి 10 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది అని అంటున్నారు. అంటే కొన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా వాటి ప్రభావం ఏమీ ఈ సినిమా మీద పడలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రంగస్థలం ప్రేక్షకుల మనసుకి ఎలా హత్తుకుంది అని. అటువంటి ఈ రంగస్థలం సినిమా ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఒక్క సీన్ చాలు. ఒక పక్కన రామ్ చరణ్, చిట్టిబాబు, అన్నయ్య శవం తీసుకెళ్తూ ఉంటారు. కంటెమ్మడి ఒక్క బొట్టు నీరు కాకుండా ఎక్స్ప్రెషన్స్ చూపించాడు, అది హైలైట్. ఇక అక్కడ కత్తిని తీసుకొని రోడ్డు మీద కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంటే ఒక తుఫాన్, ఒక ఉప్పెన, ఒక హుద్హుద్ తుఫాన్, ఒక సునామీ, అటువంటి ఎక్స్ప్రెషన్స్ చూపించాడు మొహంలో. మామూలు ఎక్స్ప్రెషన్స్ కాదు. ఇక పిసిండు గోరినే కొడతను చూస్తే అసలు ఎంత కష్ట కొట్టు 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 అని కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు అంట మీరు థియేటర్లో చూడొచ్చు. అటువంటి ఈ రంగస్థలం సినిమా 10 రోజులకే దుమ్ము దులిపే కలెక్షన్స్ అంటే 200 కోట్ల క్లబ్లో చేరిపోయింది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తుంది అని మేము ఆశిస్తున్నాం. ఇక త్వరలోనే ఈ సినిమా అనేక టాలీవుడ్ రికార్డ్స్ని క్రియేట్ చేయడం ఖాయమైపోయింది. ఇప్పటికే 81 కోట్లకు పైగా షేర్ని కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ 150 కోట్లకు పైగా అంటున్నారు, అంటే 180 క్రోర్ దాటిపోయింది. ఇక ఓవర్సీస్లో $3 మిలియన్ క్లబ్లో చేరిపోయి శ్రీమంతుడు క్రియేట్ చేసిన రికార్డ్ని దాటేసింది. ఇక బాహుబలి నాన్ బాహుబలి కేటగిరీలోనే, ఆ నాన్ బాహుబలి కేటగిరీలో ఇక చెప్పుకునేది నాన్ రంగస్థలం రంగస్థలం అనే రికార్డ్స్ ఇక నుంచి చెప్పుకుంటారు అనేది కన్ఫామ్. ఎందుకంటే అటువంటి మెమరబుల్ రికార్డ్స్ని క్రియేట్ చేసింది. సీన్ టు సీన్ ఒక్కో సీన్ విశ్లేషణ చేస్తే కనీసం 10-15 రోజులు పడుతుంది. అటువంటి బ్లాక్ బస్టర్ సినిమా ఈ రంగస్థలం. ఈ రంగస్థలంలో నటించిన నటులకి మామూలు కెరీర్ కాదు, ఇక రామ్ చరణ్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. నటన రాదు అన్న వాళ్ళ నోర్లు మూయించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటువంటి మెమరబుల్ మూవీని ఇచ్చాడు. ఇక చిరంజీవికి ఒకే ఒక కోరిక ఉంది. అందరి హీరోలు 100 కోట్ల క్లబ్లో చేరుతున్నారు. ఇక చిరంజీవి సొంతగా నటించిన ఖైదీ నంబర్ 150 కూడా 100 కోట్ల క్లబ్లో చేరింది. మరి రామ్ చరణ్కి అటువంటి బ్లాక్ బస్టర్ రావాలి అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఎలా 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 అని. ఇప్పుడు ఈ రంగస్థలం ఒక 100 కోట్ల క్లబ్ అయింది, 200 కోట్ల క్లబ్లో చేరిపోయింది. అంతే, ఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి మొహంలో ఆనందం చూడాలి. ఇప్పటికే కొంతమంది అంటున్నారు, ఫిల్మ్ నగర్లో కొన్ని న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి, మెగాస్టార్ చిరంజీవి ఎవరైనా సరే రంగస్థలం గురించి చెప్తే మీసం మెలవేస్తున్నాడు అని. పుత్రుణ్ణి పొగిడితేనే ప్రజలు ఆ తండ్రికి ఉత్సాహం వస్తుంది. అటువంటి పుత్రోత్సాహము ఫుల్గా వచ్చేసింది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి. కారణం రంగస్థలం దెబ్బకి. ఎవరి నోట విన్నా అసలు రామ్ చరణ్ అని ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు.
కొంతమంది అయితే అసలు ఒకటికి 10 సార్లు చూస్తున్నారు. అటువంటి ఈ రంగస్థలం సినిమా 10 రోజుల కలెక్షన్లు మా అంచనా ప్రకారం 200 కోట్ల క్లబ్లో చేరుంటాయి అని మేము అంచనా వేస్తున్నాం. చూద్దాం, అఫీషియల్గా లెక్కలు బయటకు వస్తే టోటల్ కలెక్షన్ల విషయాలు తెలుస్తాయి. కానీ అన్అఫీషియల్గా కొన్ని వెబ్సైట్లు ప్రకటించినాయి, ట్విట్టర్లో కూడా షేర్ అవుతున్నాయి. ఇప్పటికే నాన్ బాహుబలి కేటగిరీలో కొన్ని చోట్ల రికార్డులన్నీ బద్దలైపోయినాయి. కొన్ని బాహుబలి 1 రికార్డుని కూడా దాటేసింది, కొన్ని చోట్ల బాహుబలి 2 రికార్డుకి దగ్గరగా వస్తుంది తమిళనాడులో అంటున్నారు. చూద్దాం ముందు ముందు ఎటువంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తుందో ఈ రంగస్థలం. ఇటువంటి మెగా వరల్డ్ బ్లాక్ బస్టర్ని మనకిచ్చిన డైరెక్టర్ సుకుమార్కి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి, ప్రెసిడెంట్ గురు జగత్ బాబుకి, రామలక్ష్మి సమంతకి, అజయ్ ఘోష్కి, మహేష్కి, ఇక మిగిలిన నటీ నటులకి, టోటల్ రంగస్థలం చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు అనుక్షణం మీకు మూవీ అప్డేట్స్ ఇస్తున్న మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.